ఇందాక పెట్టాం మండే ఒక్కొక్కడు పెట్టాడు. గైస్ ఇందులో ఎవరు విన్నా సరే టీఎఫ్జే విన్నర్, ఎందుకంటే వీళ్ళందరినీ పట్టుకొచ్చినందుకు మీకు అండర్స్టాండ్. విజయ్ దేవరకొండ తమ్ముడిన హీరో బ్రో, మొన్న స్క్రీన్ షాట్ చేసినప్పుడు దొరికింది వాట్సాప్ చాట్, దొరికిపోయి మా దగ్గర. Hey guys, what's up and welcome back to my channel. నేను మీ తెలుగు ఫ్రెండ్ని. ఎలా ఉన్నారు గైస్? అందరూ బాగానే ఉంటుంటారు, నా స్టూడెంట్ అయితే చాలా బాగున్నాను. సో గైస్, ఈ రోజుకి ఈ వీడియోలో ఏంటంటే మనము ప్రాప్ హంట్ రేసెస్ చేయబోతున్నాం. అది కూడా మన లాస్ట్ లైఫ్ ఎస్ఎంపీ ప్లేయర్స్ తోటి. మీ అందరూ తెలిసిందే, మేము లాస్ట్ లైఫ్ లో ఎప్పుడు చూసినా కొట్టుకుంటాము, తిట్టుకుంటాము, ఒకళ్ళు ఒకళ్ళు సీక్రెట్ గా చేస్తాము. అని ఇప్పుడు మేము బయట ఎలా ఉంటామో మీరు చూస్తారనమాట. సో ఈ రోజు మేము ప్రాప్ హంట్ ఆడబోతున్నాం. అండ్ ఇదేంటంటే గైస్, మనకి హైడెన్సీ ఆడదాం కదా, సో ఇది అదే విధంగా ఉంటుంది, కానీ దీంట్లో కొన్ని చేంజెస్ అయితే ఉంటాయన్నమాట. లైక్ ఇప్పుడు ఒక సీకర్ వచ్చేసి అందరినీ కనిపెట్టాలి, మనం ఎక్కడ పడితే అక్కడ దాక్కోము. మనము ఏదైనా ఒక బ్లాక్స్ ఆర్ టూల్స్ లో అయితే చేంజ్ అయిపోతాము. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను పికాక్స్ లో మారిపోతాను. సో నేను పికాక్స్ లో మారిపోయి ఎక్కడొక్కడ దాక్కుంటే సీగర్ వచ్చి నన్ను అయితే ఫైన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఆ విధంగా మనము టూల్స్ అవ్వచ్చు, లేదా బ్లాక్స్ అవ్వచ్చు, మనం ఎన్చర్మెంట్ టేబుల్ అవ్వచ్చు, బుక్ షెల్ఫ్ అవ్వచ్చు, కార్ అవ్వచ్చు, పికాక్స్ అవ్వచ్చు, యాక్స్ అవ్వచ్చు, ఎక్సెట్రా, ఇలాంటి మనం చాలా అయితే అవ్వచ్చు అనమాట. ఇది కంప్లీట్లీ మనపైనే డిపెండ్ అవ్వబోతుంది. సో ఈ రోజు మనం అయితే ఆడబోతున్నాం, చూద్దాం మరి ఈ రేస్ ఎలా ఉండిద్దో ఏంటో. సో ముందు చెప్పినాక ఈ వీడియో అయితే ఎవరైతే లైక్ కొట్టట్లేదు ఇప్పుడే లైక్ కొట్టే అనమాట. సో తర్వాత అయితే గుర్తుండేదో లేదు నాకు తెలియదు, అందుకే చెప్తున్నా ఈ వీడియో నేను ఇచ్చే లైక్ వచ్చేసి 100 లైక్స్ అనమాట. 100 లైక్స్ టార్గెట్, బట్ ఈ 100 లైక్స్ ఎంత సేపట్లో అయిద్దో చూద్దాము. లైక్ 24 అవర్స్ లో అయిద్దో, వన్ డే లో అయిద్దో చూద్దాము. 100 లైక్స్ అయితే టార్గెట్స్ మరి కొడతానని ఆశిస్తున్నాను. సో అది గైస్ మీకు అయితే మొత్తం అయితే అర్థమైపోయింది అనుకుంటా. ఇంక ఎటువంటి లేచకుండా వీడియో లేకపోతే వెళ్ళిపోదామా. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వచ్చేయండి 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 గైస్. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. 90% మెంబర్ సబ్స్క్రైబ్ చేయలేదు, నిన్నే చూసాను, చాలా తప్పిది, సబ్స్క్రైబ్ కొట్టండి. వీళ్ళంతా దొండపురం బ్యాచిలు, వీళ్ళు మొఖాలు మండా, మనం వెళ్ళిపోదాం మొదటి గైస్. ఏమికైతే వెళ్ళిపోదాం, కాంపస్ మీద క్లిక్ చేసి మీరు ప్రాప్ హంట్ రండి గైస్. ఇక్కడ ఫిషింగ్ రాడ్ వచ్చేసాను, ఆల్రెడీ కొంతమంది వచ్చారు. అరే ఏంట్రా చీకటి ఉంది, నేనేం బిజీ బ్రో. బ్రో అందరు తెలిసిపోయింది ఇక్కడ చెప్పే ఏంటి బ్రో. మొన్న స్క్రీన్ షాట్ చేసినప్పుడు దొరికింది వాట్సాప్ చాట్, దొరికిపోయావు బ్రో, వదిలే ఇంకా చెప్పు. నాదా స్క్రీన్ షాట్స్ ఉన్నాయి మా దగ్గర, నా వాట్సాప్ పేరండి జిబ్రో. ఏదో ఏదో ఉంది సీకర్ బ్రో, నేను దాక్కునేటోడ్ని. ఏదో ఒక డొక్కు లెక్క మారు, మారిపోతా. రైట్ క్లిక్ చేయి, ఇక్కడ ఎవడో ఉండండి ఆ పక్కన పికాక్స్ వేసుకోండి. ఇది ఎవడి చెప్పొద్దు బ్రో, చెప్పొద్దు బ్రో. షిఫ్ట్ అవుతున్నాడు గైస్ అప్పుడప్పుడు, చెల్ల గైస్ మనం స్టార్ట్ అయిపోయింది, మనమైతే ఇక్కడ దీనిలా మారాము. సో ఇప్పుడు హైడర్స్ ఎవరబ్బా, ఆయన ఒకటేనా? టేబుల్ లో కూడా ఉన్నారు సందీప్, క్లూ ఇచ్చా నీకోసం. ఒడి అమ్మా నేను ఎక్కడ దొరికిందా నీకు? సో గైస్ మనము కనిపెట్టే వాళ్ళ దగ్గరకు వస్తే, లైక్ ఇప్పుడు డెవిల్ సీకర్ అనుకోండి, హైడర్ దగ్గరకు వస్తే మీకు హార్ట్ సింబల్స్ కనిపిస్తాయి. సో జాగ్రత్త. అండ్ అందరు దాక్కున్నారా గైస్? ఓకే దాక్కున్నాం గైస్. అప్పుడే టీసీసీ బ్రో, ఇప్పుడు నువ్వు కూడా కనిపెట్టాలి, వచ్చి మమ్మల్ని వచ్చి కనిపెట్టు. రైట్ క్లిక్ చేయి మా పైన. ఏ సందీప్ నీకు నీకు ఉంది సందీప్ బ్రో, పైన ఉన్నా బ్రో నేను, సారీ కింద. అరే ఎందుకు ఇస్తున్నా అండి నాయన, మరేద్దాం చూసిండు చూసిందావు చూసిందావు అబ్బాయి, వరం దొరకండి కొట్టేస్తా, పరిగెత్తుమా. ఇప్పుడు రండ్రా ఇప్పుడు రండ్రా, దొరుకుతారు ఒక్కొక్కడికి ఉంటది. యజమా ఎక్కడ సత్యమా, ఎందుకు మేస్టారు ఎజ్జిని పట్టుకోండి అబ్బా, ఈజీ ఉంటాడు, బాట్ గార్డ్ ఏడ పడితే అక్కడ దాక్కుంటాడు. హార్ట్ సింబల్స్ వస్తాయి మనోడి దగ్గరికి వెళ్తే. ఆ ఎజ్జి బాట్ గార్డ్ లే, ఏమనుకోడు ఫీల్ అయ్యా కూడా. డెవిల్ డెవిల్ చీకటి ఉంది, లడ్డు నా ముఖం కనిపిస్తుంది నాకు, రౌడీ కూడా అవుట్ అయిపోయా. ఎస్జీ డెవిల్ లో నాకు దొరికే డబ్బేడా, ఇక్కడ
ఇక్కడ మినీ బ్లాక్స్, మినీ బ్లాక్స్ ఐటమ్స్. గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఉన్నా నేను, గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఉన్నా నేను. పట్టుకోండి బ్రో, నలుగురు ఉన్నారు, ఒక్కొక్కడు ఇందాక పెట్టిన మంటే ఒక్కొక్కడు వెక్కాడు. అదే పనిలో ఉన్నాం. ఇగో ఇగో డెవిల్ ని పట్టకపోతే బస్ తీసే వాళ్ళు. పట్టు ఎయినా కొడుకుని, అడ్రస్ పెట్టా వస్తున్నా. ఏడే ఉరుకుతాంటి కొట్టు మరి, ఇంతున్నావు కొట్టలేవా? నా మండి తిన్నావా ఇందాకలా? ఏడదొచ్చావు? అరే అవునరా, మనం ఉన్న దగ్గర చీకటి ఉంది. ఏది డెవిల్ ఏడు చెప్పు, నేను వస్తాను. ఒరే డెవిలో తచ్చడా, ఎజీ తచ్చడా, డెవిల్ ఒక్కడే ఉన్నాడు చూసుకో. డెవిల్ గ్రౌండ్ లో ఉన్నాడు అంట చూసుకో. అదే అదే మన ఆట కడిగితే మనం చీకటి దగ్గర పోతే పోయిద్దు. అరే డెవిల్ కనబడ్డాడు రా బ్రో, డెవిల్ ఇక్కడ ఉన్నాడు, తొందర రండి బ్రో. తెలీదు బ్రో, ఎందుకు ఏం చెప్పేవరా? తెలీదు బ్రో, డెవిల్ యాడ్ ఉన్నాడు. వందంటా బ్రో, నేను అన్ని చెయ్యా బ్రో, సారీ బ్రో. ఇగో ఈ ఎన్చాంట్మెంట్ టేబుల్ ఏ కాలడు. ఇగో డెవిల్ బాయ్ ఉన్నాడు బయటకి. అరే ఎన్ని నిమిషాలు ఉంది? 1 మినిట్ అంట. పత్తుకు పత్తుకు పత్తుకు, 10 మంది ఉన్నారు, ఒకటి పట్టుకోలేదా? ఇదేంటి గాల్లో ఉంది? వెతుకు వెతుకు, దొరకదంటూ ఏది ఉందిలే? లేదులే, పక్కనంట చూడు. ఒరే నీకు హార్ట్ లో వచ్చారా? నాయన ఆడి పక్కన ఉంటే ఈడొకడు ఈ అనవసరం చేసుకొచ్చినా నేను. ఇదొకడు నా మీద అర్థం కాదు, నీకు దెమ్ముంటే నా బిర్యానీ మీద వేసుకుంటే పట్టుకో రౌడే. ఇగో అరే హార్ట్ సింబల్స్ వస్తాయి అబ్బా పక్కన వెళ్తే, మీరు నమ్మకండి అవన్నీ. అయిపోయింది. 7, 6, 5, 4 నెక్స్ట్ మ్యాచ్ హైడర్స్ విన్. ఎనీవే నేను హైడ్రా గైస్, నో ప్రాబ్లం. సో గైస్ సక్సెస్ఫుల్ గా మనం ఒక రౌండ్ ఫినిష్ చేసాము. ఇందులో హైడ్రాస్ అయితే విన్ అయ్యారు. సో డెవిల్ బాయ్, మన డెవిల్ బాయ్ ఎక్కడ దాక్కున్నాడు? బెండకాయ లోపల. సో డెవిల్ బాయ్ బెండకాయలా మారిపోయినావా బ్రో నువ్వు? డైమండ్ పికాక్స్ బ్రో, మర్చిపోయారు తెలుగు ఫ్రెండ్ రోస్ట్ చేయడా? ఏంది మీరు సీరియస్ గా గేమ్ ఆడుతున్నారు? ఏంది ఎక్కడ ఎక్కడ రెండు బాయ్స్, రెండు తెలుగులు ఉన్నారు, ముగ్గురు వైటీలు ఉన్నారు. 5 సెకండ్ లో మ్యాప్ స్టార్ అనమాట. ఇక్కడ మనం ఒక అరే చలో, నేను హైడరా సీకర్ ఎవరో తెలియదు ఇంకా. మనం మంచి ప్లేస్ లో అయితే వెళ్ళిపోయాము, ఎవరు రావడానుకుంటున్నా ఇక్కడికి? దాంతోటి మనోడు ఏందా మరి ఇంత మంచోడు అయితే ఎట్లా ఎప్పుడు గేమ్ లో గెలిచేది? అమాయకులు దొరికినారే, అమాయకత్వాన్ని క్యాష్ చేయాలని చూడకండి. ఎప్పుడు కూడా తెలుగు ఫ్రెండ్ అనేటోడు మంచోడు, నీ ఫ్రెండ్ అనేటోడు మంచోడు. నేను నార్మల్ హ్యూమన్ బీన్ అయితే కాదు, కారణ జన్ముడి నేను. నాలక పుట్టాలంటే పెట్టి పుట్టాలా? టమాటాలు అవడం డబ్బా ఈ రోజుల్లో నేను నమ్ముతున్నా. వయ్యారు ట్రోలింగ్ మీ, డూ యు నో ఐ యామ్ యూట్యూబర్, ఐ యామ్ బిగ్ యూట్యూబర్, ఐ హావ్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ నియర్. అది కాదు ఎవరు ఎవరు రిలేషన్ నేను. ఇది ఎవడో నచ్చాడు రా, నాకు గుండెకాయలు వస్తున్నాయి. ఎవరు ఇది? ఎవరు ఎవరు అబ్బా? ఈడెవడో ఉన్నాడబ్బా తచ్చాడా? ఎవరు తచ్చారు? అబ్బా నా దేవుడు ఎక్కడ దాకా తెలుసు కానీ నేను తీసుకెళ్తావు ఎక్కడ దాక్కుని చెప్పు. దేవిల్ బాయ్ ఇక్కడ బెండకాయలు అమ్ముతుంటు, దొరికింది రండ్రా. కాదు హాయ్ నేను తెలుగు ఫ్రెండ్ వాళ్ళ సబ్స్క్రైబర్. సచినోడు టీసీజీ గారు తెచ్చిడు మరి ఏడవాడు ధూమ్మా చాలి. ఇప్పుడు ధూమ్మా చాలి బిల్డింగ్ రూఫ్ మీద ఉన్నా బ్రో. అదే నీ అనుకున్న ప్లేస్ కానీ ఎలాగెళ్ళాలి తెలియదు. ఎలాగెళ్ళా తెలియదు అంటే మనం చూడు ఎట్లా కవర్ చేస్తాడో. బిల్డింగ్ రూఫ్ అంటే ఎలాగెళ్ళాలి తెలియదు అంట.
తెలుసు అక్కడ నడుచుకుంటా కనిపిస్తానా చెప్తారు మరి ఈసారి ఈసారి డెవిల్ గెలవద్దు గై ఫస్ట్ నేను అవ్వలాడ నువ్వు చూసావా నేను అవ్వడం నాకు ఇక్కడ స్కోర్ కూడా కనిపిస్తలేదు టైం కూడా ఒప్పియట్లా ఆ గేమ్ అవుట్ అప్పుడప్పుడు బెండకాయలు అమ్ముతూ మర్చిపోతాడు సారీ హైదరాబాద్ లో నువ్వు బెండకాయ సారీ బ్రో టమాటాలు అంతా చెట్టా మనోడు కొంచెం ఎక్కువ చెప్తాను బ్రో నీకు ఇచ్చింది 10 రూపాయలు బ్రో ఈ వీడియోకి అంటే రౌడీ 10 రూపాయలు ఎస్ బ్రో నీకు పేమెంట్ రాలేదు బ్రో ఇంకా తెలుగు ఫ్రెండ్ పెట్టుకున్న పేరుకి న్యాయం చేసిండు టమాటో మ్యాన్ అని టమాటాల పిండుతులు టమాటో అయితే రసం కన్స్ట్రక్షన్ ప్రూఫ్ ఏదో ప్రూఫ్ బ్రో గెలవాలబ్బా ఎప్పుడ్రా నువ్వేమన్నా తాగేవా డెవిల్ బాయ్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంటే ఫాస్ట్ గా లైక్ కొట్టండి సో వీళ్ళందరినీ పట్టుకొని కష్టపడి తీసుకొచ్చా వీళ్ళందరూ ఒక్కొక్కడు ఒక్కొక్క ఊరు వెళ్ళాడు మనోడేమో బెంగళూరు వెళ్ళాడు మనోడు బెండకాయ ఊరు వెళ్ళాడు మనోడు టమాటో ఊరు వెళ్ళాడు మనోడు ఏ ఊరు వెళ్ళాడు మన కొడుకు తెలీదు పొటాటో పొటాటో అంట చిక్కిపోయింది డిగ్రీ చదువుకున్న కూడా గుర్తుపట్టకూడదు డిగ్రీ కాదు నువ్వు బెండకాయ చదివినా కూడా నన్ను పట్టుకోలేవు ఈసారి దమ్ముంటారా ఎవరు ఓకే నేనేనా ఇది చిమ్మ చీకటి ఉందేంద్రా బాబు అంట మన మామూలుగా ఉండదు చిమ్మ చీకటి ఉందంట డెవిల్ బాయ్ మళ్ళీ ఆ ప్లేస్ కి వెళ్ళదు బ్రో డెవిల్ బ్రో మళ్ళీ సేమ్ ప్లేస్ కి వెళ్ళదు బ్రో అప్పుడప్పుడు చేంజ్ చేయాలి చూసుకో మళ్ళీ అవుట్ అయిపోతుంది ఒక్కరు చెప్పండి బ్రో పక్క పక్కన ఉన్నారు బ్రో వాళ్ళిద్దరు చూసుకో బ్రో డైమండ్ హోయ్ అంట టీసీజీ బ్రో ఈ గేమ్ మొత్తం ఇట్లే అవుతుంది కానీ నువ్వు ఇతం వల్ల కాదు బ్రో నన్ను అడిగితే టీసీజీ ఒక్కడి కనిపెట్టు టీసీజీ అదే అంటున్నా ఒక్కరిని గైస్ 5 మినిట్స్ అయింది అవుపియట్లే లైట్ పెట్టుకోద్దాం ఇంట్లోకి వెళ్ళి క్రియేటివ్ ఎలా పడతావా మమ్మల్ని అదే అంటున్నా మనోడు ఇది మనకి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ కోసం యాజ్ దిస్ రేడియో స్వాగతం ఈఎఫ్జీకి మనకి ఎంటర్టైన్మెంట్ కావాలన్నారు కాబట్టి ఇప్పుడు మనం ఎంటర్టైన్ పంపుతాం మీరు చూసే షాక్ అవుతారు ఎట్లుందంటే బ్లాక్ స్క్రీన్ ఉన్నది అవునా తెలియదు బ్రో నాకు బ్లాక్ స్క్రీన్ అంట ఏముందిలే ఇంకా పడుకో లైట్ వేసుకొని పడుకో లైట్ అది కాదు భయ్యా నాకు ఏది కాదు భయ్యా ఇగొద్దులే ఇక వద్దు కవర్ వద్దు బ్రో బ్రో తీసేసే బ్రో కవర్ చేయొద్దు బ్రో ఓడిపోయాను ఓడిపోయాను బ్రో ఏం చూపిస్తావు నల్ల స్క్రీనా టీఎఫ్జీ హైడర్ కదా వద్దు అరే నాయన ఈడేంది ఇట్లా పడ్డాడు గైస్ గైస్ చీటింగ్ వచ్చింది కోట్లకి వేసేస్తా ఎచ్చిమో చచ్చిపో ఒరే చంపేసిండు రాడు అయితే నాకు అర్థం కాదు నేను పోతా కదా చీకటి ఉందా బయట దాక్కునేది ఉండే అసలు
ఏం చేద్దాం అంటాం మళ్ళా బెండకాయ రమ్మ అంటే హైడర్స్ విన్నారా ఎవడు నాకు కనిపించలేదు అసలు పట్టుకొంగులో టచ్ ముట్టుకొంగులు ముట్టుకోలేరు ఎవరు విన్నా సరే టీఎఫ్జే విన్నారు ఎందుకంటే వీళ్ళందరినీ పట్టుకొచ్చినందుకు మీకు అండర్స్టాండ్ పీసీకి రాబ్రో నీకోసం వెయిటింగ్ బ్రో అందరు వచ్చారు గేమ్ స్టార్ట్ అయిపోతుంది గైస్ మీకు వీళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తా అబ్బా దీని వచ్చేసి ద ప్రోను బెజ్జీ 7997 దీని వచ్చేసి ద డెవిల్ బాయ్ వైటి మనడు ఏంటాడు ఇతడు టీసీ వీరి గురించి చెప్పడు అనా విజయదేవర్ కొండల్ తమ్ముడు విజయదేవర్ కొండల్ తమ్ముడు ఈయన హీరో నెక్స్ట్ ఖుషి పార్ట్ టూ ఉన్నాడు ఈయన పేరు చెప్తా ఈయన పేరు దొండబాయ్ ఈయన పేరు టీసీజీ కాదు పీసీజీ ఈయన పేరు సూజీ నన్ను ఈయన పేరు పౌడి ఎవరబ్బా హైడరు ఐ మీన్ సింగర్ ఏం కాదు ఎవరు చెప్పారు నీకు ఎవరు చెప్పాడు నేనండి నీకు ఎవరు చెప్పాడు దాచుకున్నాం చూద్దాం ఇప్పుడు మన ఓర్ ముట్టుకుంటారు నా ప్లేస్ ఇది ఆ ప్లేస్ నువ్వేమైనా రిజిస్టర్ చేసావా ఇమోషన్ రే ఒక డైమండ్ యాక్స్ ఒకరు వచ్చేసి పికెక్స్ ఒకరు వచ్చేసి హేబేల్ ఇంకో ఎంచైన్మెంట్ హేబేల్ ఎవడో నడుచుడు అల్లగా తిరుగుతాడు అరే నాకు హార్ట్స్ వచ్చినాయి ఎవడో ఉన్నాడు రాడు ఇక్కడ ఎవడో ఉన్నాడు హార్ట్స్ వచ్చినాయి హార్ట్స్ వచ్చాయి ఆ హార్ట్స్ లాస్ట్ లైఫ్ వస్తే బాగుంది కదా కనబడ్డాడు టీ అంటే ఎవడాడు టీ అంటే ఈ ముఖం ఈ ముఖం చూడు టీ అంటే కాని ముఖం ఎవడాడు చచ్చినాడు ఇక్కడ ఇంకెవడో ఉండే అబ్బాయిడు ఈడెవడీడు ఇంకా ఎస్జీ కూడా అందరు ఈయనే నచ్చారా బాట్ గాలు ఇంకిద్దరే ఉన్నారా గైస్ మన దొండాబాయ్ ఎట్లన్నా దొరకడు సో ఇంకా డౌడీని పట్టుకుందాం ఇది కనబడ్డ ఈడో ఈడెవడీడు అరే పైన ఎక్కిండ్రాడు అరే అది ఎక్కిండ్రా ఎక్కువ డౌడీరో టీజీ ఎక్కువరో అడుగున్నాడు పికెట్స్ అయిందాడు ఎక్కువ పైలున్నాడు రాడు కింది డబ్బా పికాక్స్ ఆడు డైమండ్ పికాక్స్ అరే దూకేసిన డబ్బా డెవిల్ ఏడన్నా అండర్ గ్రౌండ్ ఉంటాడు చూసుకో డెవిల్ పట్టుకో రౌడీ రౌడీ ఎట్లా దొరుకుతుండే గైస్ నెక్స్ట్ వీడియోకి మీరు లైక్ సర్వే కంప్లీట్ చేస్తే హైడ్ అండ్ సీక్ చేస్తాయి వీళ్ళతోటి దండు పాలెం చూస్తున్నారు కదా వీళ్ళ వల్ల అయితే కాదు మనం పట్టుకోవడం ఇక్కడ ఎవడో ఉన్నాడు రా ఏ కనబడ్డాడు వాడు హోయాడు డిస్కార్డ్ లో ఈ దండు పాలెంకి దూరంగా వెళ్ళిపోదామని సో గైస్ సో మీరైతే ఈ వీడియో ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను ఇది గైస్ ఈ వీడియోస్ మీకు వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను అండ్ గైస్ మీరు కూడా ఇలా గేమ్స్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే డిస్కార్డ్ అండ్ ఇన్స్టా జాయిన్ అవ్వండి అండ్ మీరు చూసారు కదా ఈ రోజు నేను ఒక ర్యాండమ్ సబ్స్క్రైబ్ అయితే తీసుకున్నాను సందీప్ అని చెప్పి సో తనలాగా మీరు కూడా అవ్వాలి అనుకుంటే మీరు అయితే జాయిన్ అయితే అయిపోండి నా డిస్కార్డ్ లో లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఉంటాయి డిస్కార్డ్ ఇన్స్టాగ్రామ్ పక్క అయిపోండి ఇంట్రెస్టింగ్ అండ్ గేమ్ లో వీడియోస్ లాంటి గుడ్ బాయ్.